అంకుశం గ్రామం నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ వరకు మేము అంకుశం గ్రామస్తులందరం పాదయాత్రతోని రోడ్డు కోసం అంకుశంకి ఏదైతే హైవేకు ఏదైతే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు కోసం మా గ్రామానికి రోడ్డు కోసం మేము బయలుదేరాం పాదయాత్రతోని. ఎందుకోసము అంటే వర్షం చుక్క పడితే కనీసం మేము నడవలేని పరిస్థితి ఉన్నది అని తెలియజేయడానికి ఈ పాదయాత్ర మేము తీసుకున్నాం. అంకుశం గ్రామం రోడ్డు లేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇక్కడ మీరు చూసినా కూడా ప్రతి దానికి కూడా ప్రెస్ వాళ్ళే కానీ ఎవరు కానీ మాకు పేపర్లో వేసినా కూడా ఏ అధికారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులు కానీ మా ఊరిని పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు మేము చెప్పుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకుని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లేని పరిస్థితిలో అందుకోసమే మా మీద మేము కృషి చేసుకొని మా ద్వారా మేమే మాత్రమే ఈ రోడ్డును సాధించుకోగలుగుతామని కలెక్టర్ వద్దకి పాదయాత్రతోనే అంకుశం గ్రామస్తులం కానీ మహిళలకు కానీ అందరం బయలుదేరడం జరిగింది. ఎందుకోసం అంటే ఏ రాజకీయ నాయకులు కూడా మా అంకుశం గ్రామాన్ని పట్టించుకుంటలేరు. ఒకనొక సమయంలో అంకుశం నుంచి నడవలేని పరిస్థితి, వర్షం చుక్క పడితే కనీసం నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈరోజు పాదయాత్ర ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ పాదయాత్ర ప్రోగ్రామ్తోనే అంకుశం అనేది విధించుకోదు. ఖచ్చితంగా రోడ్డు వచ్చేంత వరకు అంకుశం గ్రామం కోసం మేము అంకుశం యువత కానీ ప్రజలు కానీ ఆడపడుచులు కానీ ఎవరైనా కూడా అంకుశం రోడ్డు వచ్చేంత వరకు పోరాడతామని మేము ఖచ్చితంగా కృషి చేస్తున్నాం. అంకుశము గ్రామం బెల్లంపల్లి మండలం మంచిర్యాల జిల్లా. మాది కొన్ని సంవత్సరాలు ఊరు వచ్చినప్పటి నుండి కూడా మాకు రోడ్డు లేదు, రోడ్డు సౌకర్యం లేదు. డ్రైవర్ కేసులు వస్తే మేము ఆటో కానీ అంబులెన్స్ కానీ చూస్తే రావడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందరో రాజకీయ నాయకులు వచ్చిండ్రు వెళ్ళిపోయిండ్రు, ఎలక్షన్ సీజన్లో మాత్రం వస్తున్నారు. మా ఊరిని ఎవరు పట్టించుకోవడం లేదు. కాస్త మా ఊరిని పట్టించుకోవడానికి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము. మాకు రోడ్డు వచ్చేంత వరకు కూడా మేము ఎమ్మెల్యే కలెక్టర్కి కాదు సీఎం దగ్గరికి పోయే అవకాశం కూడా ఉండదు ఈ రోడ్డు కోసం. పోతాం కూడా ఇదే పాదయాత్రతోనే మేము పోతాం.